సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఖరీఫ్ సాగు కోసం గోదావరి జలాలు విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర జలవనరుల శాఖ అధికారులు గోదావరికి ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 1 నుంచే ఖరీఫ్ కు గోదావరి జలాలు సాగునీరుగా విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం జలవనరుల శాఖ అధికారులంతా కూడా ఈ రోజు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సాగునీరు విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ అధికారులు ఇక్కడికి చేరుకుని గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాగునీరు విడుదల చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అంటే గతంలో జూన్ 2వ వారంలో ఇచ్చేవారు, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈసారి జూన్ 1 నుంచే సాగునీరు విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సాగునీరు ఈ రోజు విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టాకు సాగునీరు విడుదలవుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, మనం వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. అంటే చెప్పండి సార్, ఈ ఖరీఫ్ లక్ష్యం ఎంత, అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందించబోతుంది? టోటల్ గా మన గోదావరి వాటర్ ని మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కలిపి 8,96,533 ఎకరాలకు మనం వాటర్ ఇవ్వగలుగుతున్నాం. దాంతో వెస్ట్రన్ డెల్టా స్టార్ట్ చేసి వెస్ట్రన్ డెల్టా సెంట్రల్ డెల్టా ఇది మనం ఈస్టర్న్ డెల్టాలో ఉన్నాం మనం. దీనికి కూడా 2,64,000 ఎకరాలకు మనకు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. పై అధికారులు మన సీఎం గారి ఆదేశం ప్రకారం, మన మినిస్టర్ గారి ఆదేశం ప్రకారం, కలెక్టర్ గారు ఇచ్చిన ప్రకారం ఇవాళ మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. సార్, అంటే ఈ రోజు తొలి రోజుగా అంటే 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఉభయగోదావరి జిల్లాలో? ఇప్పుడు 2,000 క్యూసెక్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, స్టెప్ బై స్టెప్ అలాగే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం చేయడం జరుగుతుందండి. అంటే మీరు చెప్పండి సార్, అంటే ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి అంటే వరదలు వస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మనకి యాక్చువల్గా వరద అనేది జూన్ 1 ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం మనం నీరు విడుదల చేయడం జరిగింది. ప్రారంభంగా మనం ఇవాళ 2,000 క్యూసెక్లు విడుదల చేస్తాము. తర్వాత మనకి ఒక 10 రోజులు 5,000 క్యూసెక్లు కావాల్సి ఉంటుంది. తర్వాత 7,000 చాలా నెలాఖరికి 10,000 క్యూసెక్ల వరకు ఇవ్వాలి. ఆ విధంగా మేము ప్రణాళికలు చేసుకుని ముందుకెళ్తున్నాం. మనకి ప్రస్తుతం బలిమల్ నుంచి ఒక 3,800, సీల నుంచి ఒక 2,000, ఒక 5,800 వస్తుంది. మన రిజర్వాయర్లో ఉన్నదాన్ని మన బ్యారేజ్లో ఉన్న వాటర్ని కలిపి నీరు విడుదల చేయడం జరుగుతుంది. మనకి వరదలు అనేది జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. వరద సీజన్ మనం జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకు, దానికి కూడా మనం అన్ని విధాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయని కూడా పూడ్చడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్చేసరమైన ఫ్లడ్ మెటీరియల్స్ కూడా ఆల్రెడీ గొడవన్స్లో ఉన్నాయి. ఇంకేమైనా తక్కువని కూడా ఈ నెలలో సమకూర్చుని మేము వచ్చే నెలకి రెడీగా ఉంటాం. అంటే ఖరీఫ్ సీజన్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు టార్గెట్ పెట్టుకున్నాం మనం, జూన్ 1 స్టార్ట్ చేసింది. మనం సెప్టెంబర్ 30కి మొత్తం కంప్లీట్ అవ్వాలని, ఎందుకంటే మనకి తుఫాన్లు అవి వచ్చే టైంకి మనం మొత్తం రైతుకి పంట చేతికి అందాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 1 నీరు విడుదల చేయడం ఆదేశించారు. ఆ ప్రకారం కింద సంవత్సరం కూడా జూన్ 1 చేసాం, మనం ఈ సంవత్సరం కూడా జూన్ 1 రిలీజ్ చేసి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం. కాబట్టి సెప్టెంబర్ 30 మొత్తం పంట సీజన్కి వచ్చేసి వెంటనే మళ్ళీ ఖరీఫ్ స్టార్ట్ చేసి 1 ఏప్రిల్ ఖరీఫ్ రవి కూడా పూర్తి చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారమే మనం ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా మనం జలవనరుల శాఖ అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే ఈ రోజు నుంచే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సాగునీరును విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు. గత ఏడాది కూడా జూన్ 1 నుంచే సాగునీరు విడుదల చేయడం వల్ల ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు, ప్రణాళిక ప్రకారం అధికార యంత్రాంగం వేసుకున్న ప్రణాళిక ప్రకారం కూడా సాగు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆశించిన స్థాయిలో కూడా వరి దిగుబడి జరిగింది, రైతన్నలు కూడా హర్షం వ్యక్తం చేశారు. గత రబీలో నీటి ఎద్దడి ఉన్నప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నీటిని తీసుకొచ్చి కూడా సాగునీరు అందించారు. మొత్తానికి చూస్తే కనుక ఈ ఏడాది కూడా ఖరీఫ్ లో పూర్తి స్థాయిలో సాగునీరు అందించి రైతన్నలకు మేలు చేయాలి, వరిని కాపాడాలి, అత్యధిక దిగుబడి వచ్చే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఇప్పుడు ఈ రోజు గోదావరి జలాలు సాగునీరుగా కూడా విడుదల చేస్తున్నారు. మొత్తం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఖరీఫ్ సాగుకు సంబంధించి గోదావరి జలాలు ఈ విడుదల సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్ర.